హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2020 అయిపోయింది. అయితే ఈసారి ఐపీఎల్ 2020 చాలా ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే లీగ్ చివరి స్టేజ్ వరకు ఎవరు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతారన్న విషయం చాలా సస్పెన్స్గా మారింది. ఎలాగైనా సరే చివరికి ముంబై ఇండియన్స్ కప్పు కొట్టేసింది. ఇప్పుడు ఐపీఎల్ 2021 నెక్స్ట్ ఏప్రిల్లో స్టార్ట్ అవుతుందని అంటున్నారు. అంతేకాకుండా దానికోసం మెగా యాక్షన్ కూడా జరగబోతుంది అంటున్నారు. ఈ వీడియోలో మనం 4 క్యాప్డ్ ప్లేయర్స్ని ఈ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ద్వారా నెక్స్ట్ ఐపీఎల్లో వీళ్ళని కొంటారా కొనరా అన్న విషయం సస్పెన్స్లో పడిపోయింది. వాళ్ళెవరో ఒక్కసారి చూద్దాం. పీయూష్ చావ్లా ఐపీఎల్ 2020 ఆక్షన్ జరిగినప్పుడు ఇతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆక్షన్లో చాలా పోటీ పడ్డాయి. అయితే చివరికి చెన్నై సూపర్ కింగ్స్ 6.75 కోట్లు పెట్టిదని కొనుగోలు చేసింది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇతనే హయ్యెస్ట్ ఇండియన్ ప్లేయర్ అనమాట లాస్ట్ ఇయర్. పీయూష్ చావ్లాకి చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది ఐపీఎల్లో. అంతేకాకుండా చాలా మంచి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్. కోల్కతా నైట్ రైడర్స్కి ఎన్నో మంచి వికెట్స్ తీసి విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే చావ్లా రికార్డ్ ఈ సీజన్లో మాత్రం చాలా పూర్గా ఉంది. అతను 7 మ్యాచెస్లో 6 వికెట్స్ తీసుకున్నాడు. యావరేజ్ 31.83, ఎకానమీ 9.09. మొదటి నుంచే ఇతని ఎకానమీ ఎక్కువ ఉండడంతో టీంలో ప్లేస్ సంపాదించలేకపోయాడు. సో ఇలాంటి టైంలోనే చాలామంది యంగ్ స్పిన్నర్స్ ఐపీఎల్లో లైమ్ రేట్లోకి వస్తున్నారు. సో కాబట్టి చావ్లాకి ఐపీఎల్ 2021 ఆక్షన్ కొంచెం కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే చావ్లా మీద ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మళ్ళీ ఇతను కొంటారా కొనరో మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఉమేష్ యాదవ్ టెస్ట్ క్రికెట్లో ఇండియాకి రెగ్యులర్ బౌలర్గా ఉన్నాడు కొన్ని సంవత్సరాలుగా. అంతేకాకుండా చాలా మంచి పేస్ ఉన్న బౌలర్, కాబట్టి టెస్టులో చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఉంటాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి కూడా 2018 మరియు 2019లో స్ట్రైక్ బౌలర్గా ఉన్నాడు ఉమేష్ యాదవ్. పవర్ ప్లేలోనే వికెట్స్ తీస్తూ చాలా మంచి సక్సెస్ కూడా ఇచ్చాడు. ఈ ఇయర్ మాత్రం అతనికి చాలా బ్యాడ్గా ఉంది. ఆడింది కేవలం 2 మ్యాచెస్. ఆడిన 2 మ్యాచెస్లో 70 రన్స్ ఇచ్చాడు, అది కూడా 6 ఓవర్స్ బౌలింగ్ చేసి. ఉమేష్ యాదవ్కు ప్రజెంట్ 33 ఇయర్స్. పీయూష్ చావ్లా పరిస్థితే ఉమేష్ యాదవ్ది కూడా. ఎందుకంటే చాలామంది యంగ్ బౌలర్స్ ఐపీఎల్లో బాగా పర్ఫామ్ చేస్తున్నారు, మరి వాళ్ళందరినీ కాంపిటీషన్ కాదని ఉమేష్ యాదవ్ను కొనుక్కుంటారా అనేది క్వశ్చన్ ఇక్కడ. చూడాలి మరి ఐపీఎల్ 2021 ఆక్షన్లో ఉమేష్ యాదవ్ని ఏ ఫ్రాంచైజీ కొనుక్కుంటుందో. ఆండ్రూ టై రాజస్థాన్ రాయల్స్ టీంలో ఉన్న ఇతను ప్లేయింగ్ 11లో చోటు సంపాదించడానికి చాలా కష్టపడ్డాడు. అయితే వచ్చిన ఒక్క ఛాన్స్ను కూడా ఏమాత్రం ఉపయోగించుకోలేదు. 50 రన్లు ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు 4 ఓవర్లలో. అయితే 2018 ఎడిషన్లో ఆండ్రూ టై పర్పుల్ క్యాప్ విన్నర్. అంతేకాకుండా ఇతని పేరు మీద ఒక హ్యాట్రిక్ కూడా ఉంది. 2 ఇయర్స్లో ఇతనిలో చాలా చేంజ్ వచ్చిందని చెప్పాలి. అయితే రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఖచ్చితంగా ఇతన్ని ఆక్షన్లో రిలీజ్ చేస్తుంది. మరి 2 ఇయర్స్ పర్ఫార్మెన్స్ని మాత్రమే కన్సిడర్ చేసి ఇతను ఎవరు కొనుగోలు చేయరా లేకుంటే ఇంకొకసారి ఇతనికి ఛాన్స్ ఇస్తారా లేదా అన్న విషయం మీరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కేదార్ జాదవ్ ఈసారి సిఎస్కే ఫ్యాన్స్ ఎక్కువగా హేట్ చేసిన ప్లేయర్ ఇతనే అని చెప్పాలి. సిఎస్కే ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చాలామంది ఐపీఎల్ ఫ్యాన్స్ ఇతన్ని తిట్టుకున్నారు. దానికి కారణం కూడా అతని పర్ఫార్మెన్స్. మామూలుగా కేదార్ జాదవ్ చాలా మంచి బ్యాట్స్మెన్. చాలా సంవత్సరాలుగా సిఎస్కే తరపున ఉన్న కేదార్ జాదవ్ చాలా మంచి మ్యాచెస్ కూడా ఆడాడు. ఈ సీజన్ మాత్రం ఆడిన 5 ఇన్నింగ్స్లో 62 రన్స్ చేశాడు. యావరేజ్ 20.66. కేదార్ జాదవ్ మామూలుగా పర్ఫామ్ చేయకుంటే పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. గెలవాల్సిన మ్యాచెస్ స్టేజ్లో ఉన్నప్పుడు స్ట్రైక్ రొటేట్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. దీన్ని బట్టి చూస్తే అతను ఎలాంటి ఫామ్లో ఉన్నాడో అందరికీ అర్థమైపోతుంది. కాబట్టి ఈ సంవత్సరం కేదార్ జాదవ్ని సిఎస్కే డెఫినెట్గా రిలీజ్ చేస్తుంది. అయితే సిఎస్కే మళ్ళీ కొనే ఛాన్సెస్ అయితే అసలు కనిపించడం లేదు. మరి ఇంకొక ఫ్రాంచైజీ ఏమన్నా కేదార్ జాదవ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుందా లేదన్న విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ 4 ప్లేయర్స్ పైన ఐపీఎల్ 2021లో ఎవరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, నేను మీకోసం టార్గెటెడ్ ప్లేయర్స్ వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఓకే, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.